అనేది ఇక్కడ ఎక్కడ కనిపిస్తున్నారు మరి పుట్టుకుని కదా, అప్పుడు ప్రచారం చేస్తున్నారు బుద్ధి చెప్పాలి. తెలియనా సంతోషంగా లేరా మాకు పథకం ఇంప్లిమెంట్ చేసిందని? హలో మమ్మీ పోదా, బస్ లో పోతుందా, చెల్లె పోతుందా, నువ్వు హ్యాపీ లేవా, ఉన్నావా? మళ్ళా ఇట్లా ప్రచారం చేస్తుంటే మీరు చెప్పొద్దా, తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నా అని అడుగుతలేరు? బీఆర్ఎస్ ని బీజేపీని మీ ఓటు హక్కుతోడు చెప్పాలి. ఇప్పుడు చెప్పి కాంగ్రెస్ ని తెచ్చుకున్నా కదా, రేపు పొద్దున మీ అందరికి ఫీ రియంబర్స్మెంట్ ఇన కావాలనా లేదా కాలేజీలలా? కావాలి కదా. మరి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, మనకు మంచి మంచి పథకాలు రావాలి కదా. ఇంకా 3 నెలల ఎలక్షన్ ఉంది, ఓటు హక్కు ఎంత మందికి ఉంది? అందరికి ఉందా? నీకు లేదా? మీకుందా అన్న? తమ్ముడు ఈసారి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ కావాలి, స్కాలర్షిప్ల మీద మన పేదోళ్ళు చదువుకోవాలి, అవునా? ఉచిత బస్ ప్రయాణం వచ్చినట్టు ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ కావాలంటే మళ్ళీ ఒకసారి ఇప్పుడు వస్తున్న ఎంపీ ఎలక్షన్స్ అని ఇట్లన్నీ చేస్తున్నారు కాబట్టి, గడబడి చేస్తున్నారు కాబట్టి ఆలోచించి ఓటేయండి. ఓకేనా? ఏమమ్మా ఎట్టెక్కుతున్నావు? ఇట్లాంటి ఘటనలు జరుగుతున్నాయి, కొట్టుకుంటున్నారంటే మేము చూడడానికి వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేను. సో ఎట్లా ఉంది ఏంది అనేది మరి ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు అనేది కనుక్కోవడానికి వచ్చినాం. అట్లాంటిది ఏం లేదు కదా, అంతా ఓకేనా? రైట్ రైట్ రా, మంచి చెప్తున్నాడు. గరిబోళకు చూడలే, గరిబోళ భూమి గుంజుకుంటూ ఒక ఎకరం అంతా 2 ఎకరాలు పోగొట్టుకున్నారు. ఏం లేవు మాకు, గరిబోళం మేము సదు లేవు, ఏమి లేవు మాకు. మంచిగా చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున మీ పిల్లలు మీరు సల్లా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, రాబోయే కాలం కూడా ఎంపీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఖచ్చితంగా మీ అందరికి మంచి పథకాలు ఇంప్లిమెంట్ అది కేసీఆర్ ప్రభుత్వంలో, ఇందిరమ్మ రాజ్యంలో కాదు, ఇందిరమ్మ రాజ్యంలో కాదు, కాంగ్రెస్ లో లేని వాళ్ళకే వస్తుంది. అది కొన్ని పథకాలు ఉన్నాయి, ఇద్దరు కష్టం చేసి ఇప్పుడు వస్తున్నాం 5 గంటల మేము కూడా అంతే కష్టం చేసుకునేది ఇంటనే అమ్మా. ఎన్నిసార్లు పోయినా ఇప్పటిదాకా బస్ లా? ఒక్కసారి వచ్చిన. ఫస్ట్ టైమా? గాడ ఫస్ట్ టైమేనా? ఇద్దరు ఫస్ట్ టైమే. పోయిరా, 6 గ్యారంటీ ఫామ్ ఫిల్అప్ చేయనీకి పోతున్నా. ఇక్కడ మా చెల్లెని అందరు కూడా 6 గ్యారంటీలకి వేస్తున్నాం. ఎవరైతే గరీబ్ నుంచి గరీబ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికి రావాలనే కోరుకుంటున్నాం. గరీబ్ వాళ్ళకే ఇస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వమే గరీబ్ వాళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు అందుకే నేను ఇక్కడికి వచ్చిన ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ కి వచ్చి అందరితో మాట్లాడుకోదామని వచ్చింది. మీకు ఎట్లున్నాయి? అలే కాకపోతే ఈ రోజు కలి కేసీఆర్ బంద్ చేయమని చెప్పాలని అందరినీ యూనియన్ వాళ్ళని లేపిండు, లేకపోతే పోతుండే. మేము వచ్చి మళ్ళా బస్సులు ఎక్కువ పెట్టి మీకోసం తిప్పుతున్నాం. కష్టమైన భారమైన కాంగ్రెస్ పార్టీ తిప్పుతుంది బస్సులు. ఏమమ్మా, ఇంకా 4 రోజులు కాలే మన ప్రభుత్వం వచ్చి, అప్పుడే ఆరోగ్యశ్రీకి 10 లక్షల దాకా ఇచ్చేవాటి. ఇప్పుడు ఆటో రిక్షా డ్రైవర్లను ఎగేస్తున్నాడు, ఆర్టీసీ యూనియన్ వాళ్ళని ఎగేస్తున్నారు. మీరు ఆలోచించాలి, అదే మనం ఇప్పుడు బస్ ఫ్రీ బంద్ చెప్పారు. ఏడగొట్లాడుతున్నాను నేను, ఇప్పుడే బస్ ఏడగొట్లాడతలేదు, ఎంత బాగా చెప్తున్నారు చూడు. నేను ఎన్ని వీడియోలు తీసుకొని వస్తున్నా, ఏదో వీడియోలలో అది కర్ణాటక బస్, మన బస్ కాదు, కర్ణాటకలో ఎక్కడో జరిగిన వీడియోలు వేస్తున్నారు, అది తప్పుడు ప్రచారం జరుగుతున్నాయి. హలో అమ్మా నమస్తే, స్టూడెంట్స్ అందరికి నమస్తే. ఏం జరుగుతుందా? చేయి గుర్తుకేసి ఇంకా బస్సు పథకాలు వస్తాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఈసారి కూడా మీకు రావాలని మీ అందరు ఆశీర్వాదం ఉండాలి.
జాబులు లేవు, మీ పేరు మీ పేరేందక్క? అండాలమ్మ. మనం వచ్చి నెల రోజులు కాలే అండాలమ్మ, జర ఆలోచించాలి. ఇగో మొత్తం తోచుక తిని ఖజానా కాల్ చేసిపోయినరు, ఏం లేదు. నెత్తికి చిప్ప మూడు మూడు నెత్తి, ఇప్పుడు మూడు మూడు లక్షలు అది మనకు డబ్బులు అప్పు అయిపోయింది. నెత్తికి మూడు లక్షలు అప్పు ఉంది, ఈ గవర్నమెంట్ మొత్తం ముడిచిపోయింది. ఎందుకంటే బిఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు అందుకే మేము వచ్చి నెల రోజులు కాలే, రేపు పొద్దున 8 తారీఖు అయితే 4 రోజులు అవుతుంది. అప్పటికే మేము ఉచిత హామీలలో 2 అమలు చేస్తున్నాం, బస్ ప్రయాణము, ఆరోగ్యశ్రీ లాంటిది. ఏది లేకుండా పోయింది కదా మీకు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇచ్చిన మరి అయినా కూడా బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినందుకు 3 లక్షలు నెత్తికి అప్పు ఉంది. ఇప్పుడు మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇది కూడా బంద్ చెప్పి, ఇది కూడా బంద్ చెప్పాలని కుట్రపూరిత రాజకీయాలు నడుస్తారు. ఇప్పుడు మీరు ఆడవాళ్ళందరూ ఒక్కటయ్యి మళ్ళా చేయి గుర్తు పోటయ్యండి. ఖచ్చితంగా.